రాజశేఖర్ కోటి. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 3 ఎకరాలు. ఏం పత్తేశారు? మంచిత్తులు ప్యాకెట్లు. ఎంత వరకుతది మద్దతు ధర మీకు? అప్పుడు 8000 దాకా వస్తుంది అంతే, అంతకు ఎక్కువ పెడతలేదు. మళ్ళీ తక్కువ దిగిపోతా ఉంది, నాకు కొద్ది రేటు దిగుతుంది. మళ్ళీ అప్పటికి క్వింటల్ అమ్ముతావు? ఎంత అవుతుంది నీ పంట? ఒక 20 20 క్వింటల్ అవుతుంది. మీకు అయ్యే ఖర్చు ఎంత? ఇక ఖర్చు అంటే మేము అట్లా లెక్క పెట్టాం కానీ సార్, ఇక అప్పు తెచ్చుడు అన్నట్టు. అప్పు తెచ్చుడే, మళ్ళీ కట్టుడే. కట్టుడే. మిగులుడు ఎంత మిగులుతుంది? ఇక మిగులుడు అంటే బాగా మిగులుతలేదు సార్, ఇక ఓంగా అటు ఇటు ఓంగా 10,000 20,000 కానీ మించి మిగులుతలేదు. కైకిరి పోకుండా ఏంటంటే మనం మనం చూసుకోవచ్చు అని. మీరే చేసుకుంటారు కూలి పెట్టుకోకుండా, ఇది మీరు చూసుకుంటే మిగులుతాయి, కాడికి అవుతాయి. ఎందుకు మీకు మరి ధర పెరుగుతలేదా పత్తికి? పెరుగు ఫస్ట్ పెరుగుతుంది కానీ వెనక సిరి అంత అయిపోయేటలకు, పంట అంత అయిపోయేటలకు రేట్ దిగుతాం సార్. మరి అంత మరి అడుగుతలేరా మీరు రైస్ మిల్లు? రైస్ మిల్లు అడిగితే మాకు ఇష్టం అది ఇయ్యి, లేకుండా పట్టుకుపో అంటాడు. ఇక అప్పుడు మేము ఏం చెప్తాం సార్? వచ్చిన కాడికి అమ్ముడే ఉంచుకుని అని ఏం చెప్తాం సార్? అది తినేది కాదు, ఏం చేసేది కాదు. మార్కెట్ యార్డ్ గోలే, మార్కెట్ యార్డ్ అమ్మలే. ఇప్పుడు ఇక్కడ జీన్లు అమ్ముతాం, ఇది రేపెల్లవాడ. రేపెల్లవాడలోనే అమ్ముతాం. మీకు సర్పంచ్ అడగలేదా ఎప్పుడు? మేము ఇవ్వాలి సర్పంచ్ గీయాలని వీళ్ళని ఎప్పుడు అడగలే. ఇక్కడ పల్లెటూళ్ళ తెలియదు, అడగలు రేట్ అయితే అడుగు అడుగు లేదు. ఇక ఇష్టం ఇంత 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 పెడతా అంటే గంతి రాసిందంటే గది గదే రేటు. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇస్తాను పత్తి? వేస్తాను ఒక 6-7 10 సంవత్సరాల నుంచి. ఏం నీకు ఏమి ఏం పెరిగింది, ఏం మారింది నీకు 10 సంవత్సరాలల్లో? మారింది ఏమన్నా సార్? ఇంకా ఇంకా ఉన్న రేట్లే పెరుగుతున్నాయి. బత్తాలకు కానీ దేనికి కానీ ప్యాకెట్లకు కూడా రేట్లే పెరుగుతున్నాయి అన్నిటికీ. బత్తాలు పెరుగుడు తప్ప నీ పంటకి ధర అయితే పెరుగుతలేదు? లేదు. ఏం కోరుకుంటా నువ్వు ప్రభుత్వం నుండి? ఏం కోరుతా అంటే మా మా పంటకి దిగుబడి రేటే లేకపోయా, రేట్ లేని ఏం చేస్తాను సార్? అప్పుడు మాది వెళ్ళేటలకు రేట్ దిస్తాను సార్, ఏం చేస్తాను చెప్పుదాని. మరి కేసీఆర్ సార్ బంగారు తెలంగాణ వచ్చింది, రైతులు సంతోషంగా ఉన్నారు అంటాడు. మరి గట్నే అంటాడు ఉన్న భూములు బాగా 20-30 ఎకరాలు ఉన్నవానికి 20 ఎకరాలకు కూడా గంతి 5-6 ఎకరాలకు ఇవ్వాలి రైతు బంధువు, గని ఎకరాలకు కూడా ఇస్తాను. 4 ఎకరాలు 5 ఎకరాలు మించి ఇవ్వాలి కానీ 20-30 ఎకరాలు ఉన్నవానికి ఇస్తాను లే సార్. అట్లా దొర దొరే అవుతాడు, లేనోడు లేనట్టే పోతాడు అంతే. ఇప్పుడు వచ్చే రైతు బంధు మొత్తం ఎరువులకే ఖర్చు పెట్టుకుంటారా? ఎకరానికి చెప్పు, దున్నటానికి ఎకరానికి 1700 తీసుకుంటాడు. కల్టివేటర్ అది దాటాలకు 6-7 అవుతాయి, దానికి దున్నటానికి చేసేటలకు పెట్టడానికి గింజలు. ట్రాక్టర్ కిరాయి ఎంత? ట్రాక్టర్ దగ్గర ఒక 4000 అయితే ఎకరానికి. ఎకరానికి 4000 అటే పైసలు అన్ని రైతు బంధు అటే ఎకరన్నరకు 6000 అయినాయి దున్నినయే పత్తికి మన ట్రాక్టర్కు. మరి ఏం కోరుకుంటాను ప్రభుత్వం, మరి నీకు మద్దతు ధర పెంచితే బాగుంటుంది అనుకుంటానా? పెంచితే మా మా ఎల్లటలకు రేటు పెంచితే ధర సార్, రేటు పెంచుతలేడు, ఏం పెంచుతలేడు. ఆ కదా వేసినప్పుడు మంచిగానే వలుకుతుంది. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఆ షాపులలో పోతే నీ ఇష్టం అది కొంటావా లేకుండా లాంటాం, విత్తనాలే కానీ బత్తాలే కానీ ఎయ్యి కానీ. 600 ఉన్న విత్తనాలు 800 ప్యాకెట్కి, 810-820 ప్యాకెట్కి. అట్లా నీకు ఎన్ని ప్యాకెట్లు అవసరం? 8-9 ప్యాకెట్లు తెచ్చినాం ఎకరన్నరకి, ఆ 9 పట్టినాయి మూలక, అన్ని 9 అయినాయి. 9 ప్యాకెట్లు పెట్టినాం. ఇక ప్యాకెట్ల గన్నాయి దున్ని 6000 ఎకరన్నరకి. ఇక మిగులు ఖర్చు దగ్గర దగ్గర 15000 అయితే 15000 అయితే ఈ కలుపుకు సార్, కలుపుకు కలుపుకు అయితేలేవా? కలుపుకు అయితే అన్నాయి. రైట్ ఓకే సరే.